నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ్య వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా, మేము ఎవరిని ఊరుకో అన్నా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి, మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము, పలమనేరు అనండి, పీలేరు అనవ్వండి, ఏ నియోజకవర్గం అనేవాడి. అలా కాదు, ఇది మీరు కూర్చొని మహా ఒక నిమిషం, మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి, మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలేంటి, మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి, ఎక్కడ మనం గొడవ పడుతున్నాం, ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది, ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా, మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి, తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి, అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. కారణం మనం మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటే అన్న, మా ఊర్లు వదిలి మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న.